అధ్యక్ష, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ మేనిఫెస్టో చదివి వినిపిస్తా ఉన్నా, వాళ్ళన్న మాటలు వినిపిస్తా ఉన్నా. ఎవరు కులాలతో ఆడుకునింది, ఎన్నికలకు ముందు ఎవరు ఏం మాటలు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ఏ కులాలకు ఎలా ఎలా టోపీలు పెడతా ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చదువుతా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, బీసీలకు పదివేల కోట్ల రూపాయలతో బీసీలకు సప్లాన్ అమలు చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ అడుగుతా ఉన్నా ఇక్కడ అధ్యక్ష, ఇవి కాక అధ్యక్ష, ఇవి కాక కాపులకు కూడా బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, కాపులు ఇవాళ కాపులు ధర్నాలు చేస్తూ ఉన్నా, స్ట్రైకులు చేస్తూ ఉన్నా, ఆ రోజు మేనిఫెస్టోలో మీరు ఏదైతే చెప్పారో దాన్ని మీరు తూచా తప్పకుండా ఈ పొద్దు వర్తింప చేయండి అని చెప్పి అడుగుతూ నిలదీస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళు చేసేది తప్పు అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు చేసేది తప్పు అయిపోయింది. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అని చెప్పి అడిగితే పక్కన తమిళనాడులో ఉన్న మోడల్ చూపిస్తే ఆ మోడల్స్ మీకు నచ్చవు. ఆ మాదిరిగా చేయడానికి బీజేపీ ప్రభుత్వాన్ని వెళ్ళి నిలదీయడానికి మీ దగ్గర ధైర్యం లేదు, నిజాయితీ లేదు. అధ్యక్ష, కాపులకు బీసీలకు మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎస్సీలకు మధ్య కూడా గొడవలు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఎస్సీల మధ్య గొడవ పెట్టింది ఎవరు, మీరు కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇవరకు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే, మీరు కులాలతో ఆడుకోవడం అన్నది ఏ స్థాయిలో చేస్తూ ఉన్నారు అని అంటే, ఎస్సీగా పుట్టాలని ఎవరనుకుంటారు అని చెప్పి కూడా మీ నోట్లో నుంచి మాటలు వస్తూ ఉన్నాయి. అధ్యక్ష, ఇక్కడ నేను 100 సంవత్సరాల కిందట ఒక గొప్ప కవి రాసిన వాక్యం చదువుతా అధ్యక్ష. ఎంచి చూడగా మనుజులందున మంచి చెడలు రెండే కులములు, మాల అన్నది మాల అయితే మాల నేనవుతా అన్నది ఆ రోజు గురుజాడ గారు 100 సంవత్సరాల కిందట రాశారు. ఇవాళ మన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన అంటాడు, ఎస్సీగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు అంటారు. ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్.